ఎంత విచిత్ర అంటే నంద్యాలలో ఒక మైనార్టీ కుటుంబాన్ని ఈ దొంగ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అన్నటువంటి వార్త ముఖ్యమంత్రి గారు వినగానే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులున్నా దాంతో ఎవరికి ప్రమేయం ఉన్నా కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సిఐని అక్కడున్నటువంటి కొంతమంది అధికారులని బాధ్యులను చేసి డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి కేసు కట్టి కోర్టు పంపించింది పంపిస్తే ఈలోపే మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నే రాష్ట్ర కమిటీ ఒకటి వేసాడు ఆయన అధికారంలో ఉండగా ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాడు ఇప్పుడు వేసినటువంటి పదవులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ హోదా ఇచ్చాడు లాయర్ గారికి ఆయన పేరు ప్రభాకర్ రావు అనుకుంటా రామచంద్ర రామచంద్ర ఆయన వెళ్లి కోర్టులో ఫైల్ చేసి బెయిల్ తీసుకురావటం జరిగింది దానికి సిగ్గుశ్వరం లేకుండా నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి చెప్తారు వృత్తి వేరంట ప్రవృత్తి వేరంట ఒక నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి మైనార్టీ అని తెలుసు సిగ్గుశారం లేదండి ఎవరు పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేస్తారా ఏ కేసులు పడితే ఆ కేసులు వాదించే వాళ్ళకి పాపం మాకంటే పెద్ద పెద్ద లాయర్లు లేరు మేము వెళ్తే బెయిల్వరు మా పార్టీకి సంబంధించినటువంటి లాయర్లకు వాదించడం రాదు అందుకని చిన్న కేసులో కూడా మాకు బెయిల్ రావు పదహారు నెలలు రెండు సంవత్సరాలు జైల్లో పెడతారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ లాయర్లు అంటే వాళ్ళు చాలా విజ్ఞానవంతులు బాగా లా తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ వాదన విని జడ్జిలు కన్విన్స్ అయ్యి బెయిల్ ఇచ్చేస్తూ ఉంటారు పాపం తెలుగుదేశం పార్టీ లాయర్ గారు వెళ్ళి గట్టిగా వాదించేటప్పటికీ వాళ్ళకి బయలు వచ్చేసింది ఇది కూడా మా అంట అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి నుంచి చెప్తున్నాయన్నీ అబద్ధాలే చేస్తున్నాయన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలే మరి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అభూత కల్పనలు చేసి చూపించే విధంగా వాళ్ళు చేసినటువంటి పాపాలని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే విధంగా ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు వీళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మంత్రులు నిత్యం అబద్ధాలు చెప్పడమే ప్రథమావధిగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే నంద్యాలలో జరిగినటువంటి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యని ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్క ముస్లిం సోదరులే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు పోలీసులు చేసినటువంటి ఒత్తిడి వల్ల పోలీసులు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల వల్ల ఈరోజు ఒక నిండు కుటుంబం చిన్నపిల్లలతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తీసుకోవాలి ఈరోజు ఆ కుటుంబం ఎంత వ్యధ చెంది ఎంత బాధ చెంది ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎంత ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద ఎంత భయంకరమైనటువంటి దాడులు చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఇంకోటి ఉండదు ఈరోజు సరైనటువంటి సెక్షన్స్ మీరు పెట్టని కారణంగా త్రీ నాట్ సిక్స్ పెట్టాం బేల్బుల్ సెక్షన్ కాదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఆ కేసులో వాదించినటువంటి రామచంద్రరావు అనే లాయరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీరు పెట్టినటువంటి సెక్షన్ ఎంత దానికి వ్యతిరేకించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి ఏం చేస్తా ఉన్నారు మీరు మరి అక్కడ విత్డ్రా అవ్వడం వల్లే కదా బెయిల్ వచ్చింది అది వాస్తవం కాదా మీరు పెట్టినటువంటి సెక్షనే సరైనటువంటి సెక్షన్ కాదు అని చెప్పి వాదిస్తే దాన్ని మీరు ఏ రకంగా ఈరోజు సమర్థిస్తూ ఉన్నారు ఇవాళ మీ చేతగానతనం వల్ల ఇవాళ వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో బెయిల్ వచ్చింది గంటల వ్యవధిలో వాళ్ళు బయటకు వచ్చేశారు అక్కడ సిఐ మీదను హెడ్ కానిస్టేబుల్ మీదను కేసు కట్టి చేతులు దులుపుకుని ఇమీడియట్గా బెయిల్ ఇప్పించేసి అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇంకా పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అందుకే బెయిల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మంత్రులకు అసలు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఇష్టం మంత్రులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రకంగా మాట్లాడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు యావత్ ముస్లిం కుటుంబాలే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఇంత ఘోరం జరుగుతూ ఉందని చెప్పి బాధపడతా ఉన్నారు నిజంగా మీరు ముస్లిం మైనార్టీస్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మరి గతంలో రాజమండ్రిలో సత్తార్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆ కేసులో మీరు సరైనటువంటి చర్యలు తీసుకుంటే ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబం బలైపోయేదా ఆ రోజు నిజమైనటువంటి చర్యలు తీసుకుపోవడం కారణంగానే ఇవాళ అబ్దుల్ సలాం అనే కుటుంబం నలుగురు ఇవాళ చనిపోవడం జరిగింది దీనికి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి జగన్మోహన్ రెడ్డి పోలీసులు చేసిన హత్యగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మేము మీరు లాయర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు వృత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారో మరి ఆయన లాయరు బీజేపీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు కాదా ఇవాళ వృత్తిలో పార్టీలకు సంబంధం లేదు మరి మీరు సిబిఐ లాయర్ని తీసుకొచ్చి మీ కేసుల్లో వాదించినటువంటి సిబిఐ లాయర్ని అమరావతికి వ్యతిరేకంగా వాదించడానికి ఐదు కోట్ల రూపాయలు డబ్బులిచ్చి తీసుకొచ్చింది వాస్తవం కాదా అది వృత్తి ఇక్కడ మాట్లాడితే పార్టీ ఇవాళ మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూస్తాం కాదు ఆ కుటుంబానికి న్యాయం చేయండి యావత్ సమాజానికి న్యాయం చేయండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ముస్లిం మైనార్టీస్ పట్ల చిత్తశుద్ధి ఉంటే సిఐని హెడ్ కానిస్టేబుల్ని ఎందుకు డిస్మిస్ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే అదే సిఐని హెడ్ కానిస్టేబుల్ నుంచి హెడ్ హెడ్ కానిస్టేబుల్ని ఎందుకు రిమూవ్ చేయలేదు వాళ్ళ మీద ఎందుకు మీరు మర్డర్ కేసు పెట్టలేదు ఇవాళ వాళ్ళ ఆత్మహత్య నలుగురు ఆత్మహత్యల కారణమైనటువంటి వ్యక్తుల మీద మీరు హత్య కేసు పెట్టకుండా త్రీ నాట్ సిక్స్ పెట్టామని చెప్పి ఇవాళ బెయిల్ వచ్చేలాగా చేసి మీరు చేసినటువంటి కరెక్ట్ విషయం కాదు మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం సిఐని హెడ్ కానిస్టేబుల్ని రిమూవ్ చేయాలి